వెల్కమ్ టు ఎస్వేసీ న్యూస్. విభిన్న ప్రతిభావంతుల కోసం మందబుద్ధి కలిగిన వారికి ప్రొఫెషనల్స్ చేత 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వటం అనేది హర్షించదగిన విషయమని గిరిజన మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రొఫెషనల్స్ ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 13 జిల్లాల నుండి మరియు చెన్నై హైదరాబాద్ నుండి ప్రొఫెషనల్స్ను పిలిపించి సమాజంలో భవిష్యత్తులో ఆత్మస్థైర్యంగా ఎలా మెలగాలో నేర్పిస్తున్న దాక్షిణ్య సంస్థ డైరెక్టర్ టీవీ రావును అభినందించారు. దాక్షిణ్య ఆధ్వర్యంలో టీవీరావు గారి నేతృత్వంలో వారి సిబ్బంది వీళ్ళందరూ కూడా మంచి ఈ 2 డేస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆతిథ్యం ఇచ్చి మన గుంటూరు కేంద్రంలో ఈ కార్యక్రమాలు తీసుకున్నందుకు వాళ్ళు. వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీనివాసరావుపేటలో నిర్వహించారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా 26వ డివిజన్ ప్రెసిడెంట్ గేదెల రమేష్ మాట్లాడుతూ రంగా కాపులకు చేసిన సేవా కార్యక్రమాలు, కాపులకు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. 88వ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం దుష్టపాలనకి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయి వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు పేద ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తుండగా పచ్చపార్టీ నాయకులు కొంతమంది విద్రోహ శక్తులు కలిసి ఆ రోజు మా నాయకుడిని మట్టుపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అతని అడుగుజాడల్లో రంగగారి అభిమాన సంఘాలుగా ఏర్పడి ప్రతి సంవత్సరం కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. 29 సంవత్సరాలు గడిచినా కానీ అతని సేవలు, అతని మంచితనాన్ని పరువు లేకుండా ఇంకా ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా రంగా గారి సేవలు మర్చిపోవామని ఈ వర్ధంతి సందర్భంగా తెలియజేస్తూ కాపు నాయకులు తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రంగా గారికి నివాళులర్పించడం జరుగుతుంది. చోడవరంలో గల స్పీడ్వే 7లో అందరికీ అందుబాటు ధరల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో 31వ తేదీన గొప్ప ఈవెంట్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ MD అజయ్ చౌదరి తెలిపారు. ఆంధ్రాలో మొట్టమొదటిగా 9D టెక్నాలజీ ప్రవేశపెట్టినందుకు గర్వంగా ఉందన్నారు. కేవలం 600కే పరిమిత ఆనందాన్ని పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ డాన్సర్లతో ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు. సో �ది స్టార్ట్ చేసే మేము సెప్టెంబర్ 28న ప్రొఫెసర్ వి జయరామ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ టూరిజం చైర్మన్ అండి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు వారి చేతుల మీదుగా మనం ప్రారంభించాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ఈ లాస్ట్ సెషన్ కార్తీక మాసం కానివ్వండి, తర్వాత స్కూల్ పిల్లల అవుటింగ్ ప్యాకేజెస్ కానీ ఏవైతే ఉన్నాయో, వీక్ డేస్ కానీ వీకెండ్స్లో కానీ వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఫుట్ఫాల్ అండ్ మనం గూగుల్లో కానీ ఎక్కడైనా రివ్యూస్లో చూసుకున్నా కానీ వీఆర్ ఇన్ 4.5 అండి. నంబర్ 1 ఇన్ ఈ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ బాక్స్ ఏవైతే ఉన్నాయో ఏపీలో, వాటిలో వీఆర్ ఇన్ నంబర్ 1 పొజిషన్ అండి. సో అలా ఉన్నామని తెలియజేయడానికి మేమైతే గర్వపడుతున్నాము. దీనికి సహకరించినటువంటి మన గుంటూరు నగర ప్రజలకు కానీ, పరిసర ప్రాంత ప్రజలకు కానీ, మన మీడియా వారికి కానీ కృతజ్ఞత తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నది ఈ నూతన సంవత్సర వేడుకలు అనేవి మన స్పీడ్వే 7లో ఫస్ట్ టైం చేస్తున్నాము. మనం స్టార్ట్ చేసిన తర్వాత 2018 నూతన సంవత్సర సెలబ్రేషన్స్. సో దానికి సంబంధించిన పోస్టర్ని మా MD అజయ్ గారు ఆవిష్కరిస్తారు.
కాపు నాయకుడు ఉద్యమ నేత వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు రావి వెంకట్రామన్ మాట్లాడుతూ, టీడీపీ అరాచక శక్తులు ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక దొంగదెబ్బ తీశారన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే రంగాకి అసలైన నివాళి అన్నారు. కార్యక్రమంలో లేళ్ల అప్పిరెడ్డి, కిలాలి రోసయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ పోరాట మార్గం ద్వారా ప్రజల మద్దతుతో శాసనసభ్యునిగా గెలిచి, శాసనసభ్యునిగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం గాంధేయ మార్గంలో సత్యాగ్రహం ఆయన దీక్ష చేస్తూ ఉంటే ఆనాటి ప్రభుత్వం వంగవీటి మోహన్ రంగా గారికి రోజు రోజు కూడా ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ ఆప్యాయతను చూసి సహించలేక ఒక పథకం ప్రకారం ఆయన్ని హత్యగావించినటువంటి పరిస్థితులు ఈరోజున విజయవాడకే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక శ్రామిక పక్షపాతమైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం మరణించినప్పుడు కూడా ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏ పల్లెల్లో చూసినా కూడా వంగవీటి మోహన్ రంగా గారికి ఆయనకి ఘనమైనటువంటి నివాళులర్పించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. అనుబంధం కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే కార్యక్రమమే కాకుండా ఈరోజు వారి నివాళులర్పించడం, వారి ఆశయాలకు అనుగుణంగా పార్టీ పనిచేసే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వారు రంగా గారు చేసిన సేవలు కానీ రంగా గారి ఆశయాలు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునికిపుచ్చుకొని ఆ విధంగా నడుస్తుందని ఈరోజు వారిని గుర్తు చేసుకొని మరొకసారి వారి నివాళులు అర్పిస్తా ఉన్నాం. అతనికి సపోర్ట్గా ఉన్న బడుగువారి ప్రజలందరం కూడా ఇబ్బంది పాలు చేయడం, దానికి అనుగుణంగా వారిని నిరాజ్ చేస్తుంటే మరి ఆ రోజు అప్పటి ప్రభుత్వం కిరాతకంగా మరి ఆయన ఎంతమంది ఇష్టం అందరూ కూడా తెలిసిన విషయమే. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ్ గారు ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదనేది కూడా విజయవాడ పట్టణ ప్రజలందరూ తెలుసు, మనందరూ కూడా తెలిసిందే. ఆయన ఒక వర్గానికి చెందిన విధంగా అప్పటి రాజకీయ మరి నాయకులు ప్రత్యర్థులు అందరూ కూడా ముద్రయటం జరిగింది. కానీ విజయవాడ పట్టణంలో పేద బడుగు వర్గ ప్రజలందరూ కూడా ఆయన సేవలు మరి చాలామందికి అందించారు. మరి వారి ఆశయాల కోసం మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తూ వారిని మరి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది.